రాజారంలో సార్ సంవత్సరాన్నర అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి అటు సంవత్సరం ఏ పని చేసలేదు. నేను ఆఫీస్కి వచ్చారు ఆడవాళ్ళ మీద గిట్లే ఉంటుందా సార్, మాకు చేతలేరు పని అంటే ఒక సంతకం పెట్టేది లేదు. ఎందుకు సార్ చేతలేరు అంటే ఆడవాళ్ళ మీదనే నేను భూస్వామిని, నేను మిమ్మల్ని అందరినీ నిల్చుండో పెట్టుకుంటా ఏమనుకుంటారు అది ఇది అని ఆడవాళ్ళ మీదకి వచ్చేసారు. మరి నేను ఏమనలేరు. మీరు ఎండిఓ సార్ వచ్చేదాకా ఆఫీసులు ఉండరు అని తీసుకుపోయి లాక్ ఎంఆర్ఓ వచ్చేదాకా ఆఫీసుల నుంచి లాకేసారు. మా ఊరు గ్రామ ప్రజలు అయితే లేడీస్ అయితే జెంట్స్ మీద కేసు పెట్టడం సార్, మా అందరం పోతాం మరి పైన చేసిన. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఎవరికైనా పనులు కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరుగుతాయి. చేయలేదు. నిన్న మళ్ళా మీటింగ్ పెట్టి దప్సాడింగ్ చేస్తే మా గ్రామంలోపు పంచాయతీలోకి వచ్చి ఆఫీసులోకి అత్తే మరి చేస్తామంటే కాదు రావచ్చు కదా పంచాయతీ చేసి వచ్చి మళ్ళీ ఏమో సార్ పని చేస్తామంటే నేను ఇప్పుడు కాదు దరఖాస్తు ఇప్పటికి మేము 2 సంవత్సరాలు అయ్యాయి. సర్పంచ్ లోపల మనం ఏం చెప్తాం రాజారం గ్రామం మలయాళ మండలం రాజారం గ్రామానికి చెందిన ఒంటరి కులస్థలము. మాకు నిన్న మండల ఎంఆర్ఓ ఆఫీస్ నుండి భూ సమస్యల గురించి ఒక మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ కొరకాయ గ్రామసభ ఉండే, దాని కొరకాయ ఎంఆర్ఓ గారు వస్తే మా బాధలు చెప్పుకుందాం. అయితే ఇక్కడ అరాజకీయాలు జరగడానికి, భూములు అక్రమంగా పోవడానికి కానీ, మాకు పనులు కాకపోవడానికి కానీ ఆర్ఐ గారే కారణం. అయితే ఈ ఆర్ఐ గారు రాకుండా ఎంఆర్ఓ గారు వస్తే మా బాధలు చెప్పుకుంటాం, మాకేమైనా న్యాయం జరుగుతాయేమన్న ఉద్దేశం మీద మేము ఉంటే అక్కడ పోవద్దన్న ఉద్దేశంతోనే ఎంఆర్ఓ గారు పక్కకుండి ఆర్ఐ గారిని పంపించడం జరిగింది. ఆర్ఐ గారు వచ్చిన తర్వాత మా భూ సమస్యలు, మా ఊరు సమస్యలు అని చెప్పి ఒక రాజలక్ష్మి అనే ఒక అమ్మాయి అక్కడికి వచ్చేసి, సార్ నాకు ఇన్ని రోజులకి సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారం జరగడం లేదు, మరి ఏంది సార్ అంటే నువ్వేంటమ్మా అని అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. అమ్మాయిని తిట్టడం కూడా జరిగింది, బూత్ మాటలు తిట్టడం జరిగింది. ఆర్ఐ గారు మల్యాళ ఆర్ఐ గారు రాజలక్ష్మి అనే అమ్మాయిని బూత్ మాటలు తిట్టి ఏం సార్ నన్ను యుద్ధం అని చెప్పేసి అనేసరికి మీ విలువెంత, మీ కథ ఎంత, మీ లెక్క ఎంత అన్నట్టుగా కులాన్ని కూడా ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం వల్ల అక్కడ ఉన్న కొంతమంది లేడీస్ ఆడవాళ్ళందరూ కలిసి ఒక ఆడవాళ్ళను ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు సార్ అంటే వాళ్ళ మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఆ ఉద్దేశం మీద ఆడవాళ్ళు కలిసి ఈ సార్ నిర్బంధించామని ఉద్దేశం మీద తీసుకెళ్లి ఆఫీసులో అంటే గ్రామ పంచాయతీలో కూర్చున్నబెట్టడం జరిగింది. కూర్చున్నబెట్టినప్పుడు దాని వీళ్ళు అనివార్య కారణాల వల్ల మమ్మల్ని కొట్టిండు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి లేడీసు తీసుకెళ్ళి ఆడవాళ్ళు తీసుకెళ్లి ఆఫీసులో కూర్చున్నబెడితే అక్కడ లేని వాళ్ళను 11 మందిని తీసుకెళ్ళి మాజీ ఎంపీపీ గారిని కానీ మా ఊరి ఉప సర్పంచ్ మరి అందులో ఇంకా గ్రామం ఇంకా ఉన్నారు ఇద్దరు ముగ్గురు అందులో 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వల్ల అయితే అదే ఆర్ఐ గారి మీద మా లేడీసు కూడా మమ్మల్ని అసభ్యకరంగా తిట్టారని చెప్పేసి మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి. కానీ ఎస్ఐ గారు మా కంప్లైంట్ పట్టించుకోకుండా ఆర్ఐ గారి కంప్లైంట్ పట్టుకొని మా 11 మందిని ఇవాళ రిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయం పైన సార్ మాకు సమస్యలు ఉన్నాయి, మా ఊరిలో ఇట్లా జరుగుతుందని చెప్పి ఆ విషయం మేరకు ఇవాళ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. పట్టగాక మా మామయ్య తిరిగింది సంవత్సరం, తిరిగి ఆయన అనిపోయింది. మేము 9 నెలల నుంచి మళ్ళీ మేము తిరుగుతుంది ఇవాళ రేపు అని అంటుంది కాలేదు. మళ్ళీ మా పొలం కాడికి వచ్చింది చూసిండు నెలకు అవుతుందమ్మన్నాడు. ఇప్పటికి సంవత్సరం ఆయన తిరగబడి తిరగంగ మళ్ళీ అవుతుందని మళ్ళీ వచ్చింది. మళ్ళీ మేము మత్తుసార్లు మల్లెలు పోయినాం, పోయినా కానీ
అవుతలేదు. మళ్ళీ మా గ్రామ పంచాయతీలకు మమ్మల్ని రమ్మను డప్పు స్టార్టింగ్ చేసిర్రు. గ్రామ పంచాయతీలకు వచ్చిర్రు. వచ్చినాక మేము ఖాళీ అప్లికేషన్లే తీసుకుని పోతాం, మేము పట ఏత్తలేమని చెప్పింది. సరే సార్, మరి వచ్చాక ఉండూరి మేమంటే ఆయన మోటుగా మాట్లాడాడు. ఒకటి ముందలాల అది ఇది అన్నాడు. అంటే మరి మా ఎమ్మర వచ్చాక ఆగుర్రి అని మేము అన్నాం. అంటే ఆయన పక్కతో పట్టింది, పక్కతో పడితే రమ్మంటే రాలేదు. మరి రాలి సారు అని చేతి పట్టుకొని పోయి నేనే గేట్ల లోపల తోలినా. తోలితే మా వాళ్ళ మీద, మా సర్పంచ్ గారి మీద, మా గ్రామ పేదవంతుల మీద కేసు అయింది. కేసు కావద్దు, ఆయన మీద కేసు చేయాలి. గట్టిగా మాట్లాడండి, గట్టిగా చెప్పండి. నేను రాజారం సర్పంచ్ని. అందరికి నమస్కారం. మా ఊళ్ళో ఏ పని అయితలేదు. బాగా ఒంటరి మైలర్ ఉన్నాను. బియ్యం కార్డు కట్ చేసిండ్రు, చేయమంటే బాగా అల్లరి చేస్తుండు. చుంకరే అయితే అసలు ఆఫీస్ కాడికే పోనిత్తలేడు. అసలు చుంకర అన్నది గ్రామ పంచాయతీలో ఉండాలి, గ్రామ పంచాయతీకి వచ్చేది లేదు. ఎవరు ఆయన దగ్గరికి పోడు, ఆయన అయినా లంచాలు తినడు. ఏమన్నా అంటే మామూలు ప్రజలను పట్టించుకుని లేదు. నేను ఆఫీస్కి వస్తే బాగా లొల్లి లొల్లి చేసినాడు. అయితే చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, కానీ ఇక వేరే వాళ్ళ మీద ఎందుకు పెట్టి ఇమ్మండి? చేసిరు కదా అరెస్ట్, ఆయనను కూడా అరెస్ట్ చేయాలి, మా వాళ్ళని విడిచిపెట్టాలి. ఇప్పుడు మేము ఆడవాళ్ళ వెనుక అయినా అల్లరిగా మాట్లాడండి. ఎందుకులే మేము ఎందుకు అన్నట్టు? ఇప్పుడు ఎస్ఐ దగ్గరకు పోతే ఎస్ఐ అసలు పట్టించుకుంటలేడు. అంటే ఉన్న వాళ్ళకు ఒక తీరు, లేని వాళ్ళకు ఒక తీరు సార్. మేము గెలుచుడెందుకు? ఊరుకు సేవలు చేయాలనే కదా. ఇప్పుడు మేము పోతేనే పని అయినప్పుడు ఒక 5-6 సార్లు పేపర్లు తీసుకుపోయాడు. అసలు చేత్తాం పో, మీ ఊరికి వస్తాం పో. ఊరికి వచ్చి ఏం చేస్తాడు సార్? ఆఫీసులో ఏం పని, ఊళ్ళో ఏం చేస్తాడు?